సైన్స్ లో ఇప్పటివరకు మనం ఎన్నో థియరీల గురించి మాట్లాడుకున్నాం. అందులో కోపర్నికస్ ప్రతిపాదించిన సూర్యకేంద్రక సిద్ధాంతం దగ్గర నుండి క్వాంటం మెకానిక్స్ వరకు చాలా థియరీస్ ఉన్నాయి. అండ్ అవన్నీ మన యూనివర్స్ లో అసలు ఏం జరుగుతుందో అనే దాని గురించి మాత్రమే మనకు చెప్తుంది. అంటే యూనివర్స్ లో మనం చూసే వింత వింత సంఘటనల వెనుక అసలు ఎలాంటి ప్రాసెస్ జరుగుతుంది అండ్ దానివల్ల యూనివర్స్ ఎలా నడుస్తుంది అనేది మనకు తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు మనం చూసిన అన్ని థియరీల కంటే ఒక డేంజరస్ థియరీ ఉంది. దీన్ని హర్రర్ సైన్స్ అంటారు. ఇక్కడ హర్రర్ సైన్స్ అంటే సైన్స్ లో కూడా దయ్యాలు భూతాలు ఉంటాయి అని కాదు. ఒక హర్రర్ సినిమాకి వెళ్ళినప్పుడు ఆడియన్స్ కి ఎక్కువసేపు సైలెంట్ ని అలవాటు చేసి సడన్ గా ఆ సైలెంట్ నుండి భయంకరమైన సౌండ్స్ వినిపిస్తారు. సో అక్కడ ఏం జరుగుతుందో మనం అర్థం చేసుకునే లోపే జరగాల్సిన ఘోరం జరిగిపోతుంది. కాబట్టి సడన్ గా వచ్చే సౌండ్స్ కి వెంటనే భయపడతాం అండ్ ఆ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ కూడా అంతే భయంకరంగా ఉంటుంది. సరిగ్గా అలాగే సైన్స్ లో కూడా హర్రర్ సైన్స్ థియరీలు కొన్ని ఉన్నాయి. అందులో మోస్ట్ హర్రర్ సైన్స్ థియరీ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ ఇప్పుడు వీడియోలోకి ఎంటర్ అయితే ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఫ్యూచర్ లో మనుషులు ఏలియన్స్ ని వెతకడానికి ఇంటర్స్టెల్లర్ స్పేస్ లోకి వెళ్తారు. ఆ ప్రయాణంలో దట్టమైన చీకటిని దాటుకుని అనేక నక్షత్రాలను చూస్తూ చివరికి ఒక గ్రహం దగ్గరికి వెళ్తారు అండ్ అక్కడ వాళ్ళకి ఫైనల్ గా ఏలియన్స్ దొరుకుతారు. అయితే ఆ ఏలియన్స్ మనుషులను చూసి ఆశ్చర్యపోతారు. దానికి కారణం వాళ్ళు కూడా ఫస్ట్ టైం మనుషులను చూడడం వల్ల కాదు. దానికి కారణం ఏంటంటే ఆ ఏలియన్స్ జాతి పూర్వకాలం నుండి దేవుళ్లను పూజిస్తూ ఉంటుంది. ఆ దేవుళ్లను చూపించడానికి మనుషులను అక్కడికి తీసుకెళ్తారు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వాళ్ళు పూజించేది ఎవరినో కాదు, మనుషులనే ఏలియన్స్ పూజిస్తుంటారు. సో మనుషులను ఏలియన్స్ పూజించడం ఏంటి అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే ఎప్పుడో 1977వ సంవత్సరంలో నాసా పంపించిన వయేజర్ 1 అనే స్పేస్ క్రాఫ్ట్ అనేది వాళ్ళకి దొరుకుతుంది. అందులో మనం పంపించిన గోల్డెన్ రికార్డ్ లో భూమికి సంబంధించిన ప్రతి డీటెయిల్ ఉంటుంది. అందులో మనుషుల గురించి కూడా ఉంటుంది. కాబట్టి ఆ రికార్డును చూసి వాళ్లే దేవుళ్ళు అని ఆ గోల్డెన్ రికార్డ్ ని అందులోని మనుషులను దేవుళ్ళుగా పూజించడం మొదలు పెట్టారు. అందుకే మనుషులు అక్కడికి వెళ్ళినప్పుడు దేవుళ్ళు వచ్చారు అని ఏలియన్స్ ఆశ్చర్యపోతారు. సో ఇక్కడ స్ట్రేంజ్ థింగ్ ఏంటంటే ఏలియన్స్ మనల్ని దేవుళ్ళుగా పూజించడం, అది కూడా మనం ఎప్పుడో పంపించిన గోల్డెన్ రికార్డ్ ని చూసి దాన్ని విగ్రహంలా పెట్టుకోవడం అనేది మోస్ట్ స్ట్రేంజ్ థింగ్ అని చెప్పుకోవాలి. అయితే మనం ఎక్స్పెక్ట్ చేయని విషయాలు ఎలా అయితే మనల్ని ఒక డైలమాలోకి నెట్టేస్తాయో అలాగే సైన్స్ లో ఒక థియరీ ఉంది. ఆ థియరీ మన సైంటిస్టులను భౌతిక శాస్త్రవేత్తలకు దిమ్మ తిరిగేలా చేస్తుంది. అదే స్ట్రేంజ్ మ్యాటర్ థియరీ. ఈ సిద్ధాంతం ప్రకారం భవిష్యత్తులో ఒక స్ట్రేంజ్ మ్యాటర్ అనేది ఉంటుంది. ఆ మ్యాటర్ ని టచ్ చేయగానే మన భూమితో పాటు గ్రహాలు నక్షత్రాలు అన్ని కూడా ఒక్కసారిగా క్షణాల్లో బూడిదగా మారిపోతాయి. అయితే స్ట్రేంజ్ మ్యాటర్ ని టచ్ చేస్తే మనం నాశనం అవడం ఏంటి, అసలు దాని ఫ్యూచర్ లో మనం ఎందుకు టచ్ చేస్తాం అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడే మనం కొన్ని స్ట్రేంజ్ థింగ్స్ గురించి మాట్లాడుకోవాలి. అవేంటంటే భవిష్యత్తు అనగానే దాన్ని ఒక ప్రదేశంగా మనం చూడలేం. ఎందుకంటే గతం వర్తమానం భవిష్యత్ అనేవి అన్ని కూడా భూమి మీదనే ఉంటాయి. గతం అనగానే టైం ట్రావెల్ చేసి ఎక్కడో ఉన్న పాత భూమి దగ్గరికి మనం పోము. ఎందుకంటే ఇక్కడ గతంలో ఒక భూమి, వర్తమానంలో ఒక భూమి, భవిష్యత్తులో ఒక భూమి అంటూ సపరేట్ గా ఉండవు. కాబట్టి ఫ్యాక్ట్ ఏంటంటే మన భూమి తన చుట్టూ తాను తిరుగుతూనే సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతుంది. అలాగే మన గెలాక్సీ కూడా ముందు కదులుతూనే ఉంటుంది. కాబట్టి 1000 సంవత్సరాల క్రితం మన భూమి స్పేస్ లో కొన్ని ట్రిలియన్ కిలోమీటర్ల వెనుక ఉండేది. అంటే మనం ఇప్పుడు స్పేస్ లో భవిష్యత్తులోకి వచ్చేసాం. అండ్ స్పేస్ లో భూమి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక కొత్త యూనివర్స్ లోకి అడుగు పెడుతున్నాం అని అర్థం. కాబట్టి అలా కొన్ని కోట్ల సంవత్సరాలు మనం ప్రయాణిస్తూ వెళ్తే భవిష్యత్తు స్పేస్ లో ఎలాంటి సంఘటనలు జరుగుతాయో మనకు తెలియదు. అలాంటి ఒక హైపోథీసిస్ ఏంటంటే భవిష్యత్తు స్పేస్ లో మనకు తెలియని ఒక స్ట్రేంజ్ మ్యాటర్ అనేది ఉంటుంది. ఆ మ్యాటర్ ని తాకగానే మన పదార్థం అనేది బూడిదలాగా మారిపోతుంది. కానీ ఒక స్ట్రేంజ్ మ్యాటర్ అనేది భవిష్యత్తులో మనల్ని తాకుతుంది అని చెప్పడం కేవలం ఒక ఇమాజినేషన్ మాత్రమే కాదు. దానికి స్టాండర్డ్ మోడల్ ఆఫ్ పార్టికల్ ఫిజిక్స్ లో ఒక థియరీ ఉంది. అదేంటంటే ఒక ఆటమ్ లో ఎలక్ట్రాన్స్ కాకుండా మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది. ఈ న్యూక్లియస్ అనేది ప్రోటాన్స్ న్యూట్రాన్స్ తో తయారవుతుంది. అయితే ఈ ప్రోటాన్ న్యూట్రాన్స్ కూడా క్వార్క్స్ అనే ఎలిమెంటరీ పార్టికల్స్ తో తయారవుతాయి. అంటే యూనివర్స్ లోనే అత్యంత సూక్ష్మ పదార్థం అని చెప్పుకోవచ్చు. ఈ క్వార్క్స్ అనేవి 6 రకాలు ఉంటాయి. అయితే అందులో 2 రకాల క్వార్క్స్ మాత్రం యూనివర్స్ లో ఉన్న అన్ని పదార్థాల్లో ఉంటుంది. ఇన్ఫాక్ట్ వీటితోనే మన యూనివర్స్ తో పాటు మీరు నేను కూడా తయారయ్యాం. కానీ మిగతా 4 క్వార్క్స్ మాత్రం కొన్ని ఎక్స్ట్రీమ్ కండిషన్ లో మాత్రమే ఉండగలుగుతాయి. అండ్ వీటి లైఫ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే జస్ట్ అలా పుట్టి కొన్ని క్షణాల్లోనే చనిపోతాయి. అయితే ఆ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఏంటంటే యూనివర్స్ లోని అత్యంత ఎక్కువ టెంపరేచర్ అండ్
అండ్ యూనివర్స్ లోనే హైయెస్ట్ ప్రెజర్ అండ్ యూనివర్స్ లోనే హైయెస్ట్ డెన్సిటీ ఇలాంటి కండిషన్స్ లోనే ఆ నాలుగు క్వార్క్స్ ఉండగలుగుతాయి అండ్ ఆ కండిషన్స్ అన్ని కూడా మన యూనివర్స్ లో కేవలం ఒక్క దగ్గర మాత్రమే ఉంటాయి అదే న్యూట్రాన్ స్టార్ కాబట్టి సైంటిస్టులు కొన్ని న్యూట్రాన్ స్టార్స్ ని స్టడీ చేసినప్పుడు ఆ న్యూట్రాన్ స్టార్స్ అనేవి నిజంగానే క్వార్క్స్ పదార్థంగా మారడం గమనించారు అండ్ సరిగ్గా ఆ స్ట్రేంజ్ మ్యాటర్ అనేది న్యూట్రాన్ స్టార్ లోనే తయారవుతుంది దాని కారణం ఆ నాలుగు క్వార్క్స్ లో ఒకటి స్ట్రేంజ్ క్వార్క్ ఇదే అసలైన స్ట్రేంజ్ మ్యాటర్ పుట్టడానికి కారణం అవుతుంది అది ఎలా అంటే న్యూట్రాన్ స్టార్ లోపల హైయెస్ట్ ప్రెజర్ ఉంటుంది అని మాట్లాడుకున్నాం అయితే ఒక టైం లో ఆ ప్రెజర్ అనేది ఎంత లెవెల్ కి వెళ్తుంది అంటే న్యూట్రాన్ స్టార్ లో ఉండే న్యూట్రాన్స్ అనేవి బ్రేక్ అయ్యి అందులో ఉండే క్వార్క్స్ అనేవి బయటికి వస్తాయి అప్పుడు అది న్యూట్రాన్ స్టార్ నుండి క్వార్క్ స్టార్ గా మారుతుంది అండ్ అందులోనే స్ట్రేంజ్ క్వార్క్ కూడా పుడుతుంది అలా స్ట్రేంజ్ మ్యాటర్ అనేది తయారవుతుంది అయితే స్ట్రేంజ్ క్వార్క్ అనేది పుట్టిన కొన్ని క్షణాలకే చనిపోతుంది అని చెప్పుకున్నాం కానీ ఒక న్యూట్రాన్ స్టార్ ఎప్పుడైతే పూర్తిగా క్వార్క్ స్టార్ గా మారుతుందో అప్పుడు స్ట్రేంజ్ క్వార్క్స్ అనేవి స్టేబుల్ గా ఉండిపోతాయి అంటే అప్పుడు స్ట్రేంజ్ మ్యాటర్ అనేది యూనివర్స్ లో ఎక్కువ కాలం ఉండగలుగుతుంది అయితే ఈ స్ట్రేంజ్ మ్యాటర్ తో నార్మల్ మ్యాటర్ అనేది ఎప్పుడైతే కలుస్తుందో అప్పుడు నార్మల్ మ్యాటర్ కూడా స్ట్రేంజ్ మ్యాటర్ గా మారిపోతుంది సో కమింగ్ టు ద మెయిన్ క్వశ్చన్ అయితే ఇప్పుడు మన యూనివర్స్ లో ఆల్రెడీ స్ట్రేంజ్ మ్యాటర్ ఉందా అని క్వశ్చన్ చేస్తే ఖచ్చితంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అని ఆస్ట్రోనామర్స్ అంటారు ఎందుకంటే మన యూనివర్స్ లో బైనరీ స్టార్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అంటే రెండు నక్షత్రాలు ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ ఉండే స్టార్స్ ఎగ్జాంపుల్ కి మన పక్కనే ఉన్న ఆల్ఫా సెంచురీ ఏ అండ్ బి నక్షత్రాలు అనేవి బైనరీ స్టార్స్ కాబట్టి ఇలాంటి బైనరీ స్టార్స్ అనేవి వాటి చుట్టూ అవి ఆర్బిట్ చేస్తూ ఏదో ఒక రోజు న్యూట్రాన్ స్టార్ గా మారతాయి అలా మారిన తర్వాత అవి ఆర్బిట్ చేసే స్పీడ్ కి ఒక రోజు అవి ఒకదానితో ఒకటి కొల్లైడ్ అయ్యి యూనివర్స్ లోనే అత్యంత భయంకరమైన విస్ఫోటనం సూపర్నోవాగా మారుతుంది అండ్ ఆ సూపర్నోవా నుండి న్యూట్రాన్ స్టార్ లోపల ఉండే స్ట్రేంజ్ మ్యాటర్ అనేది యూనివర్స్ లోకి స్ప్రెడ్ అవుతుంది ఆ స్ట్రేంజ్ మ్యాటర్ అనేది చుట్టూ ఉన్న నార్మల్ మ్యాటర్ తో కలిసి అక్కడ నుండి ప్రతి నార్మల్ మ్యాటర్ అనేది స్ట్రేంజ్ మ్యాటర్ గా మారిపోతుంది చివరికి మన సూర్యుడిని మన భూమిని కూడా స్ట్రేంజ్ మ్యాటర్ గా మారుస్తుంది అప్పుడు మన భూమి కొద్ది కొద్దిగా సైజ్ తగ్గిపోతూ ఒక ఆస్ట్రాయిడ్ సైజ్ లోకి వచ్చేస్తుంది అంతకన్నా ముందు భూమి మీద ఉన్న ప్రాణకోటి మొత్తం క్షణంలో నశించిపోతుంది ఇన్ఫాక్ట్ అలాంటిది ఒక సంఘటన జరుగుతుంది అని తెలుసుకునే లోపే మొత్తం జరిగిపోతుంది సో మన యూనివర్స్ లో లైఫ్ అనేది ఏర్పడడానికి కారణం యూనివర్స్ పుట్టిన మొదట్లో జరిగిన విస్ఫోటనాల వల్లనే ఈ రోజు మనలాంటి లైఫ్ ఏర్పడింది అండ్ ఇప్పుడు అదే విస్ఫోటనాల వల్ల లైఫ్ నాశనం అయ్యే మ్యాటర్ కూడా పుడుతుంది అని తెలిసింది సో దీన్ని బట్టి చూస్తే యూనివర్స్ ఎప్పుడూ కూడా ఒక బ్యాలెన్స్ ని మెయింటైన్ చేస్తుంది అని చెప్పుకోవచ్చు సో ఇది ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని స్ట్రేంజ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.